నందమూరి లక్ష్మీ పార్వతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక పదవి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా లక్ష్మీ పార్వతిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి లక్ష్మీ పార్వతి వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. నందమూరి తారక రామారావు భార్య అయిన ఆమె చంద్రబాబు మీద విమర్శలు దాడి చేసేవారు. నందమూరి లక్ష్మీ పార్వతి గతంలో సొంత పార్టీ కూడా పెట్టారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరటం జరిగింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆమెకు జగన్ ఎలాంటి పదవి ఇస్తారా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే లక్ష్మీ పార్వతికి తగిన పదవిని వైఎస్ జగన్ కట్టబెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లక్ష్మీ పార్వతికి పురాణాలు, ఇతిహాసాల మీద అపారమైన జ్ఞానం ఉంది. ఆమె ఇంట్లో కూడా దీనికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉంటాయి. పార్టీలో తనను నమ్ముకుని తన వెంట నడిచిన వారందరికీ జగన్ కీలక పదవులను కట్టబెడుతూనే వస్తున్నారు. రోజాకు ఏపీఐఐసీ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. అధికార ప్రతినిధిగా ఉన్న వాసిరెడ్డి పద్మకు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించారు. ఇప్పుడు నందమూరి లక్ష్మీ పార్వతిని తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ ని మీకు అందించే మా ఎస్క్యూ భంగమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.